বুঝেন তো সবাই। এখন মনে করেন আপনাদের যে সমস্যাগুলো সেটা তো সবাই জানে, আমরাও জানি, জানি তো। এখন মনে করেন যে আপনারা এসছেন, একটা আলোচনার ব্যাপার আছে, তাই না? এইভাবে তো একটা সমস্যার সমাধান হতে পারে না, বা আপনাদের আমরা চাইলে গেটের ভিতরে নিয়ে যেতে পারি না। আপনারা শোনেন না, মাঝখানে চিল্লাল্লা করে তো লাভ হবে না। শুনুন, এই যে আমরা যে আপনারা যে সমস্যা নিয়ে এসছেন, এটা পুরো পৃথিবীতে জানে, জানে তো। এখন মনে করেন এটা একটা আলোচনার ব্যাপার আছে, এবং সেই আলোচনা হবে, তারপরে আপনাদের কি সুরক্ষা আছে কি না আছে সেটা আমরাও দেখব। এবং আপনারা দেখতে পাচ্ছেন যে আমাদের স্যাররা যে এসছেন, ঠিক আছে, অনেক বড় বড় অফিসার এসছেন, কথা বলতেছেন। এখন আপনারা যদি বলেন যে এখনই আমাদের ভিতরে ঢোকাতে হবে গেট খুলে, সেটা কি সম্ভব বলুন তো? তাহলে আমরা আমাদের তরফ থেকে আমি রিকোয়েস্ট করতেছি, আমাদের সাহেব রিকোয়েস্ট করতেছে, আর আপনারা একটা বুঝতে পারছেন যে শোনে, আমার আগে কথাগুলো শোনেন। যেহেতু স্যার বাংলা বলতে পারে না, ঠিক আছে, সুতরাং আমি স্যারের তরফ থেকে বাংলায় বলতেছি, আপনারা শোনেন তো। আপনাদের যে সমস্যাগুলো, ঠিক আছে, সেটা আলোচনার মাধ্যমে সমাধান হবে। তা আমরা আমাদের তরফ থেকে রিকোয়েস্ট করতেছি, হ্যাঁ, আপনারা চলে যান, সেটা আজকেই তো এক ঘন্টা বা দু ঘন্টার মধ্যে সমস্যার সমাধান হতে পারে না, পারে কি? তাহলে আমরা আমরা জানি ব্যাপারটা হচ্ছে এই জিনিসগুলো, আমরা বুঝতেছি, স্যাররাও বুঝতেছে। আচ্ছা শোনেন, এই আমাদের স্যার স্যার যেটা বলতেছে, ঠিক আছে, আচ্ছা শোনেন, আপনাদের যে স্যার আছে তাদের আলোচনা হয়েছে, স্যার আমি এখন বললেন আর কি, ঠিক আছে, আর আপনাদের যে সমস্যা ওনারা শুনবেন, এবং ওরা ওখান থেকে যে মেসেজটা দিয়েছে, মানে খবরটা দিয়েছে, সেটা আপনাদের যেতে বললো। এবং আপনাদের যে আছেন, যে দায়িত্ববান লোক আছেন, ব্যক্তি আছেন, তাদের সঙ্গে আলোচনা করবেন। బంగ్లాదేశ్ లో ఎటువంటి పరిస్థితి నెలకొంది, ఎటువంటి ఉధృత జరుగుతోంది, హిందూ దేవాలయాలపైన, హిందూ ప్రజలపైన, ముఖ్యంగా మైనార్టీలపైన ఎటువంటి దాడులు జరుగుతున్నాయో మనం నిత్యం వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే ఇందాక మీరు చూసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బంగ్లాదేశీలు, చాలా మంది మైనార్టీలు, ముఖ్యంగా హిందువులు ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నం చేశారు. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు వారిని అడ్డుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కొంత వేల మంది యువకులు అక్కడికి బార్డర్ దగ్గర చేరుకున్నారు. ఆ బార్డర్ నుంచి ఇండియా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడ అడ్డుకొని వారితో చర్చించారు. మీరు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, బంగ్లాదేశ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది, బంగ్లాదేశ్లో మీపై దాడులు జరుగుతున్న మాట వాస్తవం, కానీ వీటన్నింటికీ ఇండియాలోకి మీరు చొరబడడం అనేది పరిష్కారం కాదు. మీ నేతలు ఈ విషయాన్ని మా సీనియర్ అధికారుల మీ యొక్క ప్రముఖుల దృష్టికి, మిమ్మల్ని పరిపాలించేటువంటి పాలకుల దృష్టికి తీసుకువెళ్లారు. వారంతా కూడా మీరు తిరిగి వెనక్కి రావాలని వారు కోరుకుంటున్నారు. ఇది పరిష్కారం కాదు, మీరు తిరిగి వెనక్కి వెళ్ళిపోండి అంటూ కూడా చాలా సామరస్యంగానే అక్కడ ఆర్మీ జవాన్లు ఆ బంగ్లాదేశీయులకు సంబంధించిన మైనార్టీలకి, హిందువులకు చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారంతా కూడా భీష్మించుకుని అక్కడే కూర్చున్నటువంటి దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియో ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతోంది. అయితే భారత్లోకి రావాలని ప్రయత్నించినటువంటి సుమారుగా 11 మందిని ఇప్పటికే అదుపులోకి కూడా తీసుకొని తెలుస్తోంది. 11 మందిలో ఇద్దరిని వెస్ట్ బెంగాల్లో, మరొక ఇద్దరిని మేఘాలయలో, మరొక 8 మందిని మేఘాలయలో,
బీఎస్ఎఫ్ జవాన్ను పట్టుకున్నట్టు తెలుస్తోంది. వారిని విచారణ తదనంతరం పోలీసులకు అప్పగిస్తామని కూడా ఇప్పటికే బీఎస్ఎఫ్ జవాన్లు చెప్పడం జరిగింది. ఇక పెద్ద ఎత్తున ఈ వీడియో వైరల్గా మారింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన నేపథ్యంలో చాలామంది కూడా ఆసక్తిగా చూస్తున్నారు. సో చాలామంది కూడా ఈ వీడియోపై తమ స్పందన తెలియజేస్తున్నారు. అయితే ఈ సరిహద్దులో ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించినటువంటి విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లారు. జవాన్లు భారత ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో వారిని లోపలికి అనుమతించకూడదు అంటూ కూడా భారత ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తోంది. అయితే సరిహద్దు దగ్గర అడ్డుకున్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వలసదారులకు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేసింది. బీఎస్ఎఫ్ జవాన్ సర్ది చెప్పే వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోని ఎక్స్లో పోస్ట్ చేశారు శివసేన నేత మిలింద్ దేవరా. ఇక భారత్లోకి రానివ్వాలి అంటూ బంగ్లాదేశ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోలో రానివ్వలేమని అర్థం చేసుకొని వెనక్కి వెళ్ళాలని కూడా జవాన్ సమాధానం చెప్పారు. ఇక తమ గురించి వార్తలు రావడం లేదంటూ బంగ్లాదేశ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలపై దాడులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోతున్నారు హిందువులు చాలామంది కూడా. ఇక బంగ్లాదేశ్లో మైనార్టీల పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. సో చాలామంది కూడా ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇక్కడ బీఎస్ఎఫ్ జవాన్ మాత్రం లోపలికి రానివ్వడం లేదు. సో ఎందుకంటే బంగ్లాదేశ్లో మైనార్టీలు పరంతా కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులే, కానీ హిందూ దేశంగా ప్రత్యేకంగా ఇండియాకి గుర్తింపు ఉంది కాబట్టి వారందరూ వచ్చి ఇండియాలో తలదాచుకోవాలని ఒక నేపథ్యంలో ఇండియాకి వస్తుంటే వారందరూ కూడా నిలువరించి అటునుంచి అటే వెళ్ళగొట్టే ప్రయత్నం బీఎస్ఎఫ్ జవాన్లు చేశారు. బంగ్లాదేశ్లో ఈ రోజు వరకు కూడా ఇంకా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఎందుకు మరి ఇక్కడ బంగ్లాదేశ్లో నిరుద్యోగ సమస్యకి హిందువులపై దాడులకు గల సమస్యలకు కారణం ఏంటంటే మైనార్టీ మెజార్టీ అంటూ రిజర్వేషన్ల వ్యత్యాసమే ఈ యొక్క ఒక పరిణామానికి దారితీసింది, యుద్ధ వాతావరణానికి దారితీసింది. అయితే మైనార్టీలకు సంబంధించి రిజర్వేషన్ల పెంపు కోసం మెజార్టీ రిజర్వేషన్ తగ్గిస్తున్నట్టుగా షేక్ హసీనా తీసుకున్నటువంటి ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అటు మెజార్టీ ముస్లింలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. ఏకంగా ప్రధాని ఇంటిని చుట్టుముట్టారు, ప్రధాని కార్యాలయాన్ని చుట్టుముట్టారు, అంతా కూడా ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్ మొత్తం అతలాకుతలమైంది. ఏకంగా ప్రధాని బంగ్లాదేశ్ వదిలి పారిపోయింది. ఇక తమ యొక్క నెక్స్ట్ ప్రతీకారం ఈ మైనార్టీల మీద కనుక తీర్చుకుంటే, మైనార్టీల కనుక నుంచి పూర్తిగా వెళ్ళిపోయే రకం కనుక చేస్తే పూర్తి స్థాయి మెజారిటీ వాళ్ళదే ఉంటుంది. ఇక వారికి అడ్డు అరుపు లేదనే కారణంగా కొంతమంది అత్యుత్సాహపరులు, కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి ముస్లిం మత సంబంధించినటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున హిందూ దేవాలయాలపైన, హిందూ ప్రజలపైన, మైనార్టీలు ముఖ్యంగా మైనార్టీలు హిందువులతో పాటుగా ఇతర మతస్థులు కూడా మైనార్టీలపై దాడులు చేస్తున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం. అయితే వారంతా ప్రాణ అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పలు బార్డర్ దగ్గర ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ పూర్తిగా కూడా ఇదే పరిస్థితి నెలకొని మీరు చూడొచ్చు. చాలామంది మెడలోతు నీళ్ళ వల్ల కూడా ఆ నీళ్ళలో నిల్చొని బీఎస్ఎఫ్ జవాన్ మాట్లాడిన మాటలు వింటూ ఉన్నారు, ఆయన మాటలకు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ మమ్మల్ని ఆరుకోండి, మేము లోపలికి వస్తామంటూ కూడా అందరూ వారిని వేడుకుంటున్నప్పటికీ బీఎస్ఎఫ్ జవాన్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ససేమిరా అంటున్నారు. ఎందుకంటే మీరు హిందువులైనప్పటికీ బంగ్లాదేశ్ హిందువులు, మీకు అక్కడ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది, ప్రస్తుతం కొంత అక్కడ ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ మిమ్మల్ని అందరికీ కూడా వెనక్కి తిరిగి రావాల్సిందిగా మీ ప్రధాని లేదంటే మీ యొక్క ప్రభుత్వాలు కోరుకుంటున్నట్టుగా బీఎస్ఎఫ్ జవాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో సీనియర్ అధికారులు మా తరపున మీ ప్రభుత్వాలతోని, మీ పాలకులతోని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో వారంతా కూడా మిమ్మల్ని తిరిగి వెనక్కి వెళ్ళవలసిందిగా, రావాల్సిందిగా మీ ప్రభుత్వాలు మీ పాలకులు కోరుకుంటున్నారంటే కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం ఈ వీడియో నెట్టిన వైరల్గా మారింది. శివసేన నేత మిలింద్ దేవరా ఈ వీడియోని షేర్ చేస్తారు నెట్టింట. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఎవరు చూసినా కూడా ఈ వీడియోపై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ వద్ద ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చూద్దాం మరి వారిని నిజంగానే భారత ప్రభుత్వం లోపలికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. మరి బంగ్లాదేశ్లో చాలా వరకు వీరిపై దాడులు కూడా జరుగుతున్నాయి. మరి బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రెసిడెంట్ యూనస్ అక్కడ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఆయనని లోపలికి అనుమతించి వీరందరినీ కూడా లోపలికి వెనక్కి తీసుకెళ్లి వారందరూ రక్షణగా ఉంటారా, లేదంటే పరిస్థితిని అరుపులోకి తీసుకొస్తారా, లేదంటే పరిస్థితి రకంగానే కొనసాగే అవకాశం ఉందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ వద్ద ఇదే పరిస్థితి నెలకొని ఒక రకంగా చెప్పాలంటే ఉద్రిక్తత కలిగిస్తుందని చెప్పొచ్చు.